హలో దీప్తి, వెరీ గుడ్ మార్నింగ్. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. Yes, tell me. Yes, sir. Today we have many meetings, sir. Okay. Mahesh sir is also coming, sir. Mahesh sir is coming. So please plan, sir, according to that. Okay, Deepthi. We will plan accordingly. మా బస్ ఛార్జర్ కూడా పైసలు. చెప్పండి సార్. నాకు ఛాయ్ అన్న. కూర్చోండి సార్, కూర్చోండి. బస్ ఎక్కుదామన్నాను, కిరాక్ పైసలు. జనత గ్యారేజ్ ఇచ్చట అందరినీ రిచ్ చేయబడిన. ఎట్లా అన్న, ఈరోజు దీంట్లోకి పోయి రిచ్ అయిపోవాలి 2024లో. నేను రిచ్ అయిపోవాలి. Many months later. తమ్ముడు కొంచెం చాయ్ తమ్ముడు. నా నమస్తే అన్న. అన్న మొన్న చాయ్ పైసలు ఇవ్వకుండా పోయినావు అన్న. ఎంతరా? 1000 రూపాయలు ఇవ్వాలి. 500 ఇస్తే ఉంచుకో. ఎంత? 2 సింగిల్ తమ్చాయ్. 2 సార్. 500. One eternity later. అరే వీళ్ళేందు ముందగా చాయ్టోళ్ళు ఇంత రిచ్ అయ్యారు? ఇవన్నిటికీ కారణం ఇదే. లోపలేదో గ్యాంబ్లింగ్ జరుగుతుంది. నేను పోయి తెలుసుకుంటావు. A few minutes later. సరే లోపల ఏం జరుగుతుంది సార్? మన తప్పేం చేస్తున్నా? డైలో కొంత వస్తుండు రిచ్ అవుతుండు, ఇంకో అతను వస్తుంది రిచ్ అవుతుండు. గట్ట నాకు ఉంటే ఎప్పుడు రాస్తా, నేను కూడా రిచ్ అవుతాను. గరీబ్ చాలా ఎందుకట్లా గరం వేస్తున్నావు? అట్లా కాదు తమ్మి, నిన్ను రిచ్ చేయాలిగా. ఈ వీడియో చూడు, హౌ టు బికమ్ ఏ రిచ్ ఇన్ 2024 అనే వీడియో చూడు. నువ్వు కూడా నీకు చెప్పుతావు వాళ్ళని. డబ్బులు ఎవరికి అవసరం ఉండో చెప్పండి. మన డే లైఫ్లో మన లైఫ్ స్టైల్ మొత్తం మనతో ఉన్న మనీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది కదా. అయినా రిచ్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. ఎవ్రీబడీ డిజర్వ్ ఇట్. బట్ జెన్యున్గా మనీ ఎర్న్ చేసే ప్రాసెస్ మీకు నేను చెప్తాను. నన్నే ఎగ్జాంపుల్గా చూపిస్తాను. 7 ఇయర్స్ బ్యాక్ నేను ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వడానికి, బాగా అయితే రిచ్ అవ్వడానికి ఏం చేయాలని మీలాగనే చాలా సెర్చ్ చేశాను. ఎందుకంటే కనీసం నా పేరెంట్స్ని ఏదైనా టూర్స్కి తీసుకెళ్లాలన్నా ఆలోచించేవాడిని. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలన్నా డబ్బులు ఉండేవి కాదు. కొన్నిసార్లు అయితే నా కాలేజ్ ఫీజుకి డబ్బులు లేక చాలా కష్టపడ్డాను. పార్ట్ టైం జాబ్స్ కూడా చేశాను. బట్ నేను రిచ్ అయిపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని చెప్పేసి నాకు అప్పటి నుంచే అనిపించేది. అప్పుడే నేను రిచ్ అవ్వడానికి చాలా బుక్స్ అనేది చదివాను, చాలామందిని కలిసా. అండ్ నా రీసెర్చ్ నన్ను నిజంగానే ఫైనాన్షియల్గా గ్రో చేసింది. అందుకే ఇప్పుడు ఇలా మీ ముందు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాను, నిలబడగలుగుతున్నాను. మీరు నా ఫ్యామిలీయే కదా. అందుకే నా ఫైనాన్షియల్ స్టేటస్ని రిచ్గా మార్చడానికి యూజ్ అయిన 10+ బుక్స్ నుంచి మీకు 10 బెస్ట్ అండ్ సింపుల్ థింగ్స్ని చెప్పబోతున్నాను. బిలీవ్ మీ ఫ్రెండ్స్, ఈ 2024లో ఖచ్చితంగా ఈ వీడియో మీకు బెస్ట్ ఫైనాన్షియల్ గైడ్గా వర్కౌట్ అవుతుంది. వీడియోని అస్సలు స్కిప్ చేయవద్దు. చాలా సింపుల్ వేస్ చెప్తాను. నేను చెప్పినట్టుగా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి చాలు. నా ఫైనాన్షియల్ స్టేటస్ చాలా పూర్గా ఉన్న టైంలో ప్రతి దానికి నేను అందరినీ బ్లేమ్ చేసేవాడిని, పూర్ ఫ్యామిలీలో పుట్టినందుకు ఈ కష్టాలని ఫీల్ అయ్యేవాడిని. పెద్ద జాబ్ చేస్తుంటే రిచ్ అవుతుండే కానీ చేయలేకపోయాను, ఎందుకంటే దానికి కూడా పేరెంట్స్ అని బ్లేమ్ చేసేవాడిని. ఎందుకో కానీ నా లైఫ్ ఇది కాదని నాకు అనిపించేది. కానీ నేను అందరినీ బ్లేమ్ చేస్తుంటే ఏమైనా యూజ్ ఉంటుందా? అందరు హర్ట్ అవ్వడం, ఇంట్లో గొడవలు అవ్వడం మాత్రమే జరిగేది. బట్ దెన్ ఐ రియలైజ్ నా ఫైనాన్షియల్ గ్రోత్ రెస్పాన్సిబిలిటీని నేనే తీసుకున్నాను. అప్పుడు మెల్లిగా చేంజ్ వచ్చింది లైఫ్లో. సో హియర్ వి గో. మళ్ళీ చెప్తున్నా, నన్ను రిచ్గా చేసిన ఈ 10 స్టెప్స్ కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వండి. మీకు లైవ్ ఎగ్జాంపుల్గా నేనే ఉన్నా కాబట్టి మీరు రిచ్ అవ్వడంలో డౌట్ అనేది అస్సలు పెట్టుకోకండి. బట్ ఫాలో దిస్ స్టెప్స్ కేర్ఫుల్లీ. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేవి అన్నీ కూడా మనీని అట్రాక్ట్ చేసే ప్రిన్సిపల్స్. ఇప్పుడు గ్రావిటీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, సైన్స్లో ప్రతి థియరీకి ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, అలాగే మనీకి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ అనేది ఉంటాయి. అవే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీ బ్యాక్గ్రౌండ్ ఎలాంటిదైనా సరే ఈ ప్రిన్సిపల్స్ వర్క్ అనేది అవుతాయి. సో ఈ వీడియోని ఖచ్చితంగా సేవ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ నేను చెప్పేటివన్నిటిని కూడా నోట్స్ రాసుకోండి. ఎవరైతే నోట్స్ రాసుకుంటే వీడియో చూస్తారో వాళ్ళ జీవితంలో నోట్లు ఎక్కువ సంపాదిస్తారు. ఇక ఫస్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి మనీ ఈజ్ లైక్ ఏ థర్మోస్టేట్. సరే, మీకు సింపుల్గా అర్థమయ్యే భాషలోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థర్మోస్టేట్ అంటే మీరు మీ టీవీని ఆన్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, వాల్యూమ్ పెంచాలన్నా, తగ్గించాలన్నా చేతిలో రిమోట్ అనేది ఉపయోగిస్తారు కదా. రిమోట్ లాగానే మీ బ్రెయిన్ని కూడా యూజ్ చేయాలి. మీ మైండ్ సెట్ ద్వారానే మనం ఎంత మనీని అట్రాక్ట్ చేస్తున్నాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మన మైండ్ సెట్ని అడ్జస్ట్ చేస్తూ మనీని అట్రాక్ట్ చేయవచ్చు. కానీ మనం ఈ విషయాన్ని రికగ్నైజ్ చేయకుండా పూర్ పీపుల్ మైండ్ సెట్ని ఫాలో అవుతాం. మన మైండ్ని ఎక్సర్సైజ్ చేయాలి. మనం అందరము మన సిచ్యువేషన్
మైండ్స్లో లొంగిపోయి మన చుట్టూ ఉన్న పీపుల్ని బేస్ చేసుకొని మన ఫ్రెండ్స్ మైండ్ సెట్ని బేస్ చేసుకొని చాలా లిమిటెడ్గా ఆలోచిస్తాము. మనం లిమిటెడ్గా ఉంటున్నాం కాబట్టి చాలా లిమిటెడ్గా ఆలోచిస్తున్నాం, లిమిటెడ్గా ఇన్ఫర్మేషన్ని కన్జ్యూమ్ చేస్తున్నాం. మన సర్కిల్ అండ్ మన మైండ్ సెట్ అలాంటిది కదా. బట్ ఒక్కసారి ఆలోచించండి, లిమిట్స్ని బ్రేక్ చేసి మనం చాలా ఎక్స్ప్లోర్ అయితే ఎలా ఉంటుంది? మనం రిచ్ మైండ్ సెట్తో కూడుకున్న ఉన్న మనుషులు యాడ్ చేసుకుంటూ మంచి ఇన్ఫర్మేషన్కి ఎక్స్ప్లోర్ అవుతూ రెగ్యులర్గా సెల్ఫ్ ప్రోగ్రెస్ కోసం వర్కౌట్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మీకు అర్థమైందా? కానీ కొంతమంది ఉంటారు, అరే ఏం చదువుకుంటావు, ఏమి ఇట్లాంటి వీడియోలు చూస్తావురా, నాడు సినిమాకి పోదాం, నాడు అరే కొంచెంసేపు గేమ్స్ ఆడదాం, నాడు క్రికెట్ ఆడదాం నాడు అని కొంతమంది ఇట్లా పిలిచే వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఇలాంటి పిలిచే వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్నారనుకోండి, నేను రిచ్ అవ్వాలని అనుకుంటున్నా అని అనుకుంటే మీరు రిచ్ అవ్వరు, ఎందుకంటే ఈ సర్కిల్ మొత్తం కూడా కిందికి మనల్ని లాగేస్తారు. ఇప్పుడు కొంతమంది అనొచ్చు, ఏ ఊరుకోండి సార్, ఇవన్నీ మనీని అట్రాక్ట్ చేస్తాయి అంటారా? చేస్తాయి, ఎందుకు చేయవు? నేను ఇవన్నీ యూజ్ చేసే కదా ఈరోజు పైకి వచ్చాను. సో ముందు మీరు మీ మనీ థర్మోస్టేట్ని సెట్ చేసుకోవాలి. దీనికోసం మీరు మీకు అవసరమయ్యే టాపిక్ మీద, ఏది అవసరమయ్యే టాపిక్స్ మీద ఎక్కువ బుక్స్ అనేది చదవాలి మనీ రిలేటెడ్. అలాగే రిచ్ పీపుల్ మైండ్ సెట్తో బ్రతికే వాళ్ళతో పరిచయాలు అనేది పెంచుకోండి. అలాగా సెల్ఫ్ గ్రో అవ్వాలనుకునే పీపుల్ మధ్య ఉండండి అండ్ మంచిగా సంపాదిస్తూ ఫైనాన్షియల్ ఫ్రీక్వెన్సీ ఉన్న వారి మధ్య ఉండండి. ఇవి చాలా ఈజీ. అలాగే మీరు మెంటర్స్ని కలిసి వాళ్ళ క్లాసెస్ వింటూ రెగ్యులర్గా మోటివేటెడ్గా ఉండొచ్చు. వాళ్ళు చెప్పే విషయాలని మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అనేది అవ్వండి. సో దట్ మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో మీరు నమ్మలేనంత గ్రోత్ అనేది మీరు చూడొచ్చు. ఇవి చేస్తే మీ ఫైనాన్షియల్ గ్రోత్ రెగ్యులర్గా అనేది ఉన్నదానికంటేనే ఎక్కువనే అనేది మీరు గ్రో అవుతారు. మనీని ఎర్న్ చేసే కెపాసిటీ కూడా పెరుగుతుంది. ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. మీకు కొందరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీలాగే పూర్ ఫైనాన్షియల్ కండిషన్స్లో ఉన్నారు. అందరికీ అప్పులు అనేది ఉన్నాయి, డైలీ లైఫ్ని లీడ్ చేయడానికి కూడా వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. అలాంటి వాళ్ళతో మీరు రెగ్యులర్గా కలుస్తూ వాళ్ళతోనే బాగా తిరుగుతూ ఉంటారనుకోండి, అప్పుడు ఆ పీపుల్స్ మైండ్ సెట్ ట్రాప్లో అనేది మీరు కూడా పడతారు ఆబ్వియస్గా. బట్ వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో కొంచెం ర్యాష్గా బిహేవ్ చేయండి అని ఎందుకని చెప్పట్లేదు. కొత్త గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఏది వెతికి వాళ్ళతో కలవండి, వెతకండి. కొత్త మనుషులు ఇన్స్పైరింగ్గా ఉంటూ మంచిగా గోల్స్ కోసం వర్క్ చేస్తున్న వారిని వెతకండి. మీలాగా రిచ్ అవ్వడానికి కష్టపడుతున్న వాళ్ళ గ్యాంగ్లో ఎంటర్ అవ్వండి. అప్పుడు మీ మైండ్ సెట్ కూడా గ్రో అవుతుంది అండ్ సూన్ ఇట్ వర్క్స్ టువర్డ్స్ అట్రాక్టింగ్ ద మనీ. అలాగే బుక్స్ కూడా చదవమనని ప్రతి అక్షరం చదివి వదిలేయకండి. అలానే పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ అని చదవడం కూడా కాదు. బట్ మొత్తం బుక్స్లో మీకు ఈజీగా జెన్యున్గా మీ ప్రాక్టికల్ లైఫ్కి సూటబుల్గా ఉండే 2-3 ఐడియాస్ని తీసుకొని వాటిని స్ట్రాంగ్గా ప్రాక్టీస్ చేయాలి. నేను 10 కంటే ఎక్కువ బుక్స్ అనేది చదివా, అందులో చాలా వేస్ అనేది ఉన్నాయి రిచ్ అవ్వడానికి. కానీ నేను 10 మాత్రమే సెలెక్ట్ చేశాను కదా, ఎందుకంటే ఆ 10 బుక్స్లో ఉన్న మెయిన్ ఎస్సెన్స్ మీకు తెలిస్తే చాలు, మీకు అది చెప్తే మీకు ఇంకా బాగా యూజ్ అవుతుందని ఇలా షేర్ చేస్తున్నా. ఇక మెంటర్స్ని చూస్ చేసుకోవడం గురించి మాట్లాడుకుంటే సింపుల్ ఫ్రెండ్స్, మార్కెట్లో చాలా మెంటర్స్ అనేది ఉంటారు, కానీ మీ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని గ్రో చేయటంలో ప్రాపర్ వాల్యూతో కూడుకున్న మెంటర్స్ని వెతకాలి. మీ మైండ్ సెట్ని పూర్తిగా గ్రో చేసే వాళ్ళను వెతకాలి. లాస్ట్ వరకు మీ జర్నీ చాలా మోటివేటెడ్గా ఉండాలి. స్టార్టింగ్ ఎవరైనా స్టార్ట్ చేయగలుగుతారు, కానీ ఎండ్ వరకు ఉండాలంటే అందరి వల్ల కాదు. బట్ మీ మెంటర్ మిమ్మల్ని డెస్టినేషన్కి రీచ్ అయ్యే వరకు కూడా మీకు మోరల్ సపోర్ట్ ఇచ్చేలా చూడండి. అలాంటి వారైతేనే మీకు బెటర్. రెండోది డిఫరెన్స్ బిట్వీన్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇది మన అందరికీ తెలిసే ఉండాలి. నేను రిచ్ డాడ్ అండ్ పూర్ డాడ్ బుక్ చదివినాక దాన్ని నోట్ చేసుకొని ఫాలో అయ్యాను. చాలా క్లియర్గా అందులో చెప్పారు, ఏదైతే మన పాకెట్లోకి మనీని తెచ్చి పెడుతుందో అది మన అసెట్స్ అండ్ ఏదైతే మన పాకెట్లో ఉన్న మనీని కూడా బయటికి తీసేస్తుందో అది లయబిలిటీ. సో చాలామంది రియల్ ఎస్టేట్లో బాగా ఇన్వెస్ట్ చేస్తారు, ఇల్లు కొంటారు, అందులో ఉంటారు. ఇల్లు అంటే ఊరికే వస్తుందా? ఈఎంఐ కట్టి కదా ఇంట్లో అనేది మనం ఉంటాం, ఎవ్రీ మంత్ బిల్స్ పే చేయాలి కదా. అలాంటి ఇల్లు నిజంగా మన సొంత ఇల్లు అని చెప్పొచ్చా చెప్పండి? ఈఎంఐలో ఇల్లు కొని, కారు కొని, వస్తువులు కొని ఇవన్నీ నా ఆస్తులు అని ఎవరైనా చెప్పుకుంటే నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే అవన్నీ అసెట్స్ కావు. అదే మీరు ఒక ప్రాపర్టీని మొత్తం మనీ పే చేసి కొనండి, అందులో మీరు ఉండకపోయినా ఎవరికైనా ఇవ్వండి రెంట్ కా లీజ్కి, ఎవ్రీ మంత్ వాళ్ళు మీకు పే చేస్తారు. సో
ఇట్స్ యువర్ అసెట్స్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా, లయబిలిటీ అండ్ అసెట్స్కి మీనింగ్ ఏంది. ఈఎంఐలో కొన్నవి మిమ్మల్ని ఇంకాస్త అప్పుల పాలు చేసేవే తప్ప అవి ఆస్తులు కాదు మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఒకసారి కుదిరితే రాబర్ట్ కియోసాకి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ చదవండి, మీకు అప్పుడు ఫైనాన్షియల్ బిహేవియర్ అనేది అర్థమవుతుంది. అండ్ ఇలాంటి బుక్స్ చదవడం వల్ల మెయిన్గా మీ మైండ్ సెట్ కూడా రిచ్గా అవుతుందన్నమాట. అండ్ అసెట్స్ లయబిలిటీస్ మధ్య ఉన్న డిఫరెన్స్ కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి బుక్స్ చదివాక నేను ఒక ఎంప్లాయ్ పొజిషన్ నుంచి సెల్ఫ్ ఎంప్లాయ్గా గ్రో అయ్యా, అండ్ ఆ తర్వాత బిజినెస్ ఓనర్గా గ్రో అయ్యాను, అండ్ దెన్ ఇప్పుడు నేను ఎందులో అయినా మనీని అనేది ఇన్వెస్ట్ చేయగలుగుతాను, అంటే నేను ఇన్వెస్టర్ కూడా అయ్యాను. సో ఎంప్లాయ్ నుంచి ఇన్వెస్టర్ అంటే మామూలు విషయం కాదు కదా. ఈ ట్రాన్స్ఫర్మేషనే ఫైనాన్షియల్ లాంగ్వేజ్లో ఈఎస్బిఐ క్వాడ్రంట్ అంటారు. ఈఎస్బిఐ క్వాడ్రంట్ని మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడు కూడా ఎంప్లాయ్ స్టేజ్లో ఉంటే మీరు ఫైనాన్షియల్గా గ్రో కాలేరు అని చెప్పేసి. సో మీరు ఇన్వెస్టర్ అవ్వాలి. ఇన్వెస్టర్ అంటే నథింగ్ బట్ మీరు టెక్నాలజీని ఎంప్లాయ్ని వాడుకొని మీకోసం వాళ్ళ చేత మనీని గెయిన్ చేస్తారు. ఎంప్లాయ్గా ఉంటే మీరు మీ ఓనర్స్ కోసం, ఇన్వెస్టర్స్ కోసం రెవెన్యూ జనరేట్ చేయడానికి కష్టపడతారు. మీ కష్టం మొత్తం మీ ఇన్వెస్టర్ బ్యాంక్లో చాలా పెద్ద మొత్తంలో డిపాజిట్ అనేది అవుతుంది. అదే మీరు ఎంప్లాయ్ని పెట్టుకొని, ఏది ఎంప్లాయీస్ని పెట్టుకొని మీ బ్యాంక్ బ్యాలెన్స్ కోసం వాళ్ళతో పని చేయించుకోండి. దట్స్ ఇట్, బీ ఇన్ దట్ పొజిషన్. వెల్త్ డెఫినేషన్ అంటే ఏంటో తెలుసా? మీరు ఈరోజు వర్క్ చేయడం మానేస్తే ఎన్ని రోజులు వర్క్ చేయకపోయినా కూర్చొని తినగలుగుతారో హ్యాపీగా, అదే వెల్త్. మొత్తం మీద మీరు బాగా మైండ్లోకి ఎక్కించాల్సింది ఏందనంటే, మీ ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే మీ యాక్టివ్ ఇన్కమ్ కన్నా మీ ఖర్చుల కంటే ఎక్కువ అవుతుందో అప్పుడు మీరు రిచ్గా అవ్వచ్చు. మీరు ఫైనాన్షియల్గా గ్రో అయ్యి వెల్త్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మీరు ఫాలో అవ్వాల్సిన థర్డ్ స్టెప్ ఏంటంటే బీ ఏ వాల్యూ క్రియేటర్. బాగా డబ్బులు ఎక్కడ ఉంటాయి? చెట్టుకు ఏమైనా కాస్తాయా? లేదు కదా. మీరే ఆలోచించండి, ఏదైనా జాబ్లో అయినా, మీ బిజినెస్లో అయినా, ఎప్పుడైనా జనాలు మిమ్మల్ని నమ్మి మీ చేతుల్లో ఒక రూపాయి పెట్టాలి అంటే మీతో ఉన్న కంటెంట్కి అంత వాల్యూ కూడా ఉండాలి. కనీసం మీరు ఫ్రీలాన్స్ వర్క్ చేయాలనుకున్నా మీకు వాల్యూ ఉండాలి. మీ వర్క్కి అంత వర్త్ అనేది ఉండాలి కదా. ఎందుకంటే మీరు ఎంత ఇస్తారో ఆపోజిట్ మనిషికి వాళ్ళు కూడా మీకు అంతే వాల్యూ అనేది మనీని పే చేస్తారు. మార్కెట్ ప్లేస్లో ఆ కాంపిటీషన్ని తట్టుకొని ఉండాలంటే మనం చేసే ఏ పనికైనా అంత ఎక్కువ వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. వాల్యూ క్రియేట్ చేసుకోవడం అంటే మీ వర్క్కి ఎక్కువ పే చేసేలా మీరు ప్రొఫెషనల్గా గ్రో అవ్వడం. ఎందుకంటే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, ఎన్ని స్కిల్స్ ఉన్నా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే ఏం లాభం చెప్పండి? మీరు మీ నాలెడ్జ్తో, స్కిల్స్తో, మీ పొటెన్షియల్తో మార్కెట్లో ఉన్నారంటే మీకు డబ్బులు రావాల్సిందే కదా. అన్నీ ఉన్న మీ బ్యాంక్ అకౌంట్లో మనీ అనేది రిఫ్లెక్ట్ కాకపోతే మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా అది కరెంటు మార్కెట్లో వాల్యూ లేనట్టే. సో మీరు ఏం చేసినా మార్కెట్లో మీ వర్క్కి వాల్యూ ఉండేలా చూసుకోండి. మీరు రిచ్ అవ్వడానికి ఫాలో అవ్వాల్సిన ఫోర్త్ స్టెప్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు డూ బిజినెస్ విత్ పీపుల్. మీరు అనుకోవచ్చు అదేంటి బిజినెస్ మనుషులతోనే చేయడం ఏంటి అని, ఇక్కడే మిస్అండర్స్టాండ్ అవుతారు చాలామంది. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మీరు ఏ బిజినెస్ పెట్టినా అల్టిమేట్గా మీరు పీపుల్తోనే బిజినెస్ చేయాలి, వాళ్ళతోనే మీరు వర్క్ చేయాలి. మీరు పీపుల్తో బిల్డ్ చేసుకునే రిలేషన్ని బట్టి ఫైనాన్షియల్గా గ్రోత్ని పెంచుకునే ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నీడ్స్ అండ్ ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకోకపోతే మీరు వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోలేరు. అప్పుడు మీకు బిజినెస్ గ్రోత్ యూజ్ అయ్యే డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అవుతాయి అన్నమాట. ఒక మనిషి నమ్మకాన్ని పోగొట్టుకుంటే ఒక క్లయింట్ని పోగొట్టుకున్నట్టే. ఎండ్ ఆఫ్ ద డే మనం పీపుల్తోనే కదా బిజినెస్ అనేది చేయాల్సింది, రోబోట్స్తో అయితే కాదు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత గ్రో అయినా కానీ మనిషి బ్రెయిన్ని రిప్లేస్ చేయలేదు. రోబోట్స్ డిసిజన్ తీసుకోలేవు, డిసిజన్స్ అన్నీ ఎమోషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఒక పర్సన్ వచ్చి మీతో సర్వీస్ చేసుకోవాలి అంటే మీరు అతనితో మంచి బాండ్ బిల్డ్ చేసుకోవాలి కదా. రిచ్ అవ్వాలి, రిచ్ అవ్వాలి అని మీరు రోజు ఏడుస్తూ ఉంటే అండ్ మీ ఫ్రస్ట్రేషన్ని మీ చుట్టూ ఉన్న వాళ్ళ మీద చూపిస్తుంటే మై డియర్ ఫ్రెండ్స్,
ఫస్ట్ మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ అనేది వేసుకోండి, మీరు నిజంగా పీపుల్తో మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పేసి. బీ ఏ గుడ్ రిలేషన్షిప్ బిల్డర్. మీరు పీపుల్ని కేర్ చేయకుండా ఒక యాటిట్యూడ్తో ఉంటే మీ బిజినెస్ కూడా కొన్ని రోజులకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. నువ్వు జనాలతో బాగా ఉండకపోతే దుకాన్ని బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది తొందరగా. మీరు వెల్త్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే పీపుల్తో వాల్యూని ఎక్స్చేంజ్ చేసుకోగలగాలి. వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ అనేది ఇవ్వాలి. వాళ్ళ నీడ్స్ని ఫుల్ఫిల్ చేస్తూ వాళ్ళని సక్సెస్ అయ్యేలా వర్క్ చేస్తే వెల్త్ ఎందుకు రాదు చెప్పండి? ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నానంటే నేను చదివిన బుక్స్ వల్ల అండ్ ప్రాక్టికల్గా కూడా నాకు బాగా అనేది అర్థమైంది. వెల్త్ క్రియేషన్కి అండ్ రిచ్ అవ్వడానికి పీపుల్తో మనం రిలేషన్ బిల్డ్ చేసుకోవటం అనేది చాలా పవర్ఫుల్ రిజల్ట్ అనేది ఇస్తుంది. ఇక ఫిఫ్త్ సీక్రెట్ నోట్ చేసుకోండి, మీరు నిజంగా రిచ్ అవ్వాలనుకుంటే మీరు పవర్ ఆఫ్ ఛారిటీని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఆఫ్ ఛారిటీ అండ్ ద ఫ్లో ఆఫ్ ఛారిటీ అనేవి చాలా మంది అనేది ఇగ్నోర్ చేస్తారు. ఛారిటీ అనేది లేకపోతే రెగ్యులర్ బేసిస్లో మనీ అనేది ఫ్లో అవ్వదు. మీకు బిజినెస్ మంచిగా నడుస్తున్నా నడవకపోయినా మీరు ఛారిటీని ఇగ్నోర్ చేయొద్దు. సో ఈరోజు నుంచి ఛారిటీ స్టార్ట్ చేయండి. నేను చదివిన బుక్స్లో కొన్ని బుక్స్ చెప్తాను, థింక్ అండ్ గ్రో, ద రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ బాబిలోన్, ఇంకా చాలా బుక్స్ అనేది ఉన్నాయి. చాలా ఫైనాన్షియల్ బుక్స్లో కూడా 10% రూల్ ఆఫ్ ఛారిటీ అనేది ఉందన్నమాట. అంటే ఖచ్చితంగా మనం ఛారిటీ అనేది చేయాలని అర్థం. అలా అని మీరు మొత్తం కూడా వెల్త్ని ఛారిటీకి ఇచ్చేసి కూర్చోవాలని నేను చెప్పట్లేదు. ఇక్కడ మీ బిజినెస్లో అన్ని ట్యాక్సెస్ పే చేసినాక మిగిలిన ఏదైతే అమౌంట్ ఉంటుందో అందులోకి 10% అనేది ఛారిటీకి అనేది ఇవ్వండి. మీకు మనీ ఫ్లో పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. నేను బిజినెస్ స్టార్ట్ చేశాక ఫస్ట్ చేసిన పని ఏంటో గెస్ చేస్తారా? ఎవ్రీ మంత్ ఇంట్లోకి సరుకులు కొనకముందే ఛారిటీకి అనేది మనీ అనేది కేటాయించేవాడిని. ఫస్ట్ ప్రయారిటీ ఛారిటీకే ఇవ్వాలి. రిచ్ అవ్వాలంటే ఫాలో అవ్వాల్సిన 6th స్టెప్ ఏంటంటే ఫాలో ఏ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్. బిజినెస్లో గ్రో అవ్వడానికి రిచ్ అవ్వడానికి మార్కెట్లో చాలా సిస్టమ్స్ ఉన్నాయి. టీ హార్బేకర్ 6-jar ప్రిన్సిపల్ గురించి మీరు వినే ఉంటారు. ఇంకొక ప్రిన్సిపల్ కూడా ఉంటుంది, అదే TWCGO, అంటే ట్యాక్స్ వెల్త్ ఛారిటీ జనరల్ ఆపరేషన్స్. సో మీరు ఈ TWCGO ప్రిన్సిపల్ని సిస్టమేటికల్లీ మేనేజ్ చేయగలగాలి. మనీని ఎమోషన్గా కాకుండా ఇలా లాజికల్గా మేనేజ్ చేస్తే మీ ఎకనామిక్ గ్రోత్కి ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు ఈజీగా చెప్పాలంటే ఉదాహరణకు నెలకి మీరు ఒక 1 lakh rupees మీకు ఇన్కమ్ వస్తుందని అనుకుందాం. అందులో 20% ట్యాక్స్ కట్టినాక మిగతా 80,000లో మీరు 30,000 to 40,000 ఇంట్లో ఖర్చులు అనేది డబ్బులు కేటాయించారు. ఇంకా 20,000 to 30,000 మీ బిజినెస్ కోసం అనేది పక్కకు పెట్టారని అనుకుందాం. ఇప్పుడు మీ దగ్గర 10,000 అనేది ఉంటాయి కదా, వాటిలో మీకు ఛారిటీకి కొంచెం అనేది సేవింగ్కి కొంచెం అనేది మేనేజ్ చేయాలన్నమాట. ఒకదానికి ఒకటి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అకౌంట్ అనేది మీరు ఓపెన్ చేయండి కావాలంటే. ఇప్పుడు మీరు ఒక్కొక్క అకౌంట్ అని మీరు భయపడవచ్చు, భయపడకండి. మెయిన్గా మీరు ఏం చేసినా దానికి స్టిక్ అయి ఉండాలి. కాంప్రమైజ్ అయిపోయి ఛారిటీ అమౌంట్ వేరే వాటికి ఖర్చు చేస్తా అని థాట్స్ అస్సలు పెట్టుకోవద్దు. మనీ మీద మీకు ఉన్న ఎమోషన్స్ని తీసేసి లాజికల్ అండ్ ప్రాక్టికల్ సిస్టమ్ ఫాలో అయితేనే మీరు సక్సెస్ అవుతారు. మనీ మేనేజ్మెంట్ ఇంపార్టెన్స్ మీకు మెల్లిమెల్లిగా అప్పుడే అర్థమవుతుంది. ఇక 7th స్టెప్ టు బికెమ్ రిచ్ is to use your power of imagination. మనం మనకి ఉన్న ఇమాజినేషన్ అనే ఒక పెద్ద మ్యాజికల్ పవర్ని మిస్అండర్స్టిమేట్ చేస్తున్నాం ఈరోజు. మనీ అనేది ఒక ఐడియా, దాన్ని మనం మన ఇమాజినేషన్ అనే పవర్తో ఎక్స్ప్లోర్ చేస్తేనే మన బిజినెస్ అనేది 1 rupee నుంచి క్రోడ్స్కి గ్రో అవుతుంది. నా బిజినెస్ కూడా అంతే, చిన్న ఐడియాస్కి ఇమాజినేషన్ని యాడ్ చేసి వర్కౌట్ చేస్తా కాబట్టే ఇప్పుడు నేను ఇంత సక్సెస్ అనేది అయ్యాను. ఇలాంటి వీడియోస్ చూస్తూ నేను చెప్పిన అన్ని బుక్స్ కూడా మీరు చదువుతూ హయ్యర్ ఫైనాన్స్ ఉండే పీపుల్స్తో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ ఇవన్నిటినీ మీరు యూజ్ అయ్యే అన్ని పాయింట్స్ని నోట్ చేసుకొని ఇమాజినేషన్ అనే మ్యాజికల్ పవర్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. వీటి వల్ల మీరు మీ ఐడియాస్ని చిన్న చిన్న ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసి రంగంలోకి దిగాలి. కాసేపు కళ్ళు మూసుకొని మీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, బిజినెస్ ఐడియాస్ ఏంటి, ఎలా మీరు స్టార్ట్ చేయాలి, ఇలా ప్రతి పాయింట్ని గుర్తు చేసుకుంటూ ఇమాజినేషన్ చేసుకోండి. అక్కడ మీకు మీ ఐడియాకి ఒక ఫామ్ అనేది దొరుకుతుంది. దీన్ని బట్టి మీరు మీ ఐడియాని స్టార్ట్ చేయవచ్చు. మన మైండ్ యొక్క పవర్ని వాడుకుంటే ఎంతో గ్రో అవ్వచ్చు తెలుసా, కానీ మనం మన మైండ్ని వాడుతున్నామా? ఎక్కడో పాత బీరువాలో పెట్టినట్లు
అస్సలు బుర్రలని అనేది మనం వాడట్లేదు. తుపువాటిపైన మొత్తం బుర్రలని. అందుకే బుక్స్ చదవండి, పీపుల్తో ఎంగేజ్ అవ్వండి, దేనికైనా సొల్యూషన్ ఇవ్వగలిగే మీ మైండ్ని బిగ్గెస్ట్గా గుర్తించండి. మీ ఇమాజినేషన్ని యాక్షన్లోకి తీసుకొస్తే మీరు చాలా మ్యాజిక్ అనేది క్రియేట్ చేయవచ్చు, మీ ఫైనాన్షియల్ కండిషన్ని చాలా డెవలప్ చేయవచ్చు. నేను చదివిన అన్ని బుక్స్ని బేస్ చేసుకొని చెప్తున్నా, ఫర్ షూర్ మీరు రిచ్ అవుతారు. దీనికోసం 8th ప్రిన్సిపల్ ఏంటంటే, బిల్డ్ యువర్ ఇన్ఫ్లుయెన్స్. ఆన్లైన్లో బాగా యాక్టివ్గా ఉండండి, జనాలకు ఎక్కువగా కనబడేలాగా ఎక్స్పోజ్ అవ్వండి, సోషల్ మీడియాలో రెగ్యులర్గా పోస్టులు పెట్టండి, అప్డేట్ అయ్యండి, అప్డేట్ చేయండి. జనాలకి కనబడుతూ ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడడం నమ్మటం చేస్తారు, మీతో ఇంటరాక్ట్ అవుతారు, మీతో సర్వీస్ చేయించుకొని పే చేసే బిజినెస్ డీల్ దాకా ఎదుగుతారు. ఒకరు మనతో వచ్చి బిజినెస్ చేయాలంటే ముందు వాళ్ళు మనల్ని చూడాలి కదా. సో జనాలకి అందుబాటులో ఉండండి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, బ్లాగ్స్, ఇలా అన్నిట్లో మీరు యాక్టివ్గా ఉండాలి. ఈ రోజుల్లో వెల్త్ క్రియేషన్కి సోషల్ మీడియా చాలా ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. మీకు తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ రావాలంటే సోషల్ మీడియా కంటే షార్ట్ కట్ ఇంకొకటి లేదు ఈ భూమిపైన ఈరోజు. ఇప్పుడు యూత్కి టెక్నాలజీని యూజ్ చేసుకొని బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి ఆన్లైన్ చాలా యూస్ఫుల్ అవుతుంది ఈరోజు. చాలా త్వరగా రిచ్ అయిన వాళ్ళని అనేది మీరు గమనించండి. మధ్యకాలంలో అందరూ సోషల్ మీడియా యూజ్ చేసుకొని ప్రోగ్రెస్ అయ్యారు, వాళ్ళ సోషల్ మీడియాల వల్లనే వాళ్ళు గ్రో అయ్యారు అని అంటే అర్థం చేసుకోండి ఎంత పవర్ఫుల్ ఈ సోషల్ మీడియా. ఇక 9th స్టెప్ ఏంటంటే, బిల్డ్ కమ్యూనిటీస్. మీరు జస్ట్ ఆన్లైన్లో ఫాలోయింగ్ని బిల్డ్ చేసుకుంటే సరిపోదు, వాళ్ళందరినీ మీరు మీ ప్రైవేట్ నెట్వర్క్లోకి తీసుకురావాలి, మీ కమ్యూనిటీగా వారిని బిల్డ్ చేసుకోవాలి. లేదంటే మీకు ఎంత ఫాలోయింగ్ ఉన్నా మిమ్మల్ని వెల్తీగా చేయలేము. అందరినీ మీ కమ్యూనిటీలోకి తీసుకొచ్చి వాళ్ళతో వన్ ఆన్ వన్గా కానీ జూమ్ మీట్లో కానీ మాట్లాడండి, మీ సర్వీస్ను వాళ్ళకు ఇవ్వండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ను, నీడ్స్ను తెలుసుకొని మీరు అప్డేట్ అవ్వండి. అండ్ గివ్ అండ్ టేక్ లాగా మీరు ఎక్స్చేంజ్ అనేది చేసుకోండి. నాకు ఆల్మోస్ట్ ఈరోజు 1500 ప్లస్ మెంబర్స్ అనేది పెయిడ్ కమ్యూనిటీ మెంబర్స్ అనేది ఉన్నారు. వాళ్ళకి గ్రేట్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇచ్చాను, అందుకే నాకు బయట కూడా అంత ఫాలోయింగ్ అనేది ఉందన్నమాట. వాళ్ళు నా సర్వీస్ని ఉపయోగించుకొని వాళ్ళు చాలామంది అనేది గ్రో అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ ఏంటంటే, రీఇన్వెస్ట్ ఇన్ యువర్ ఎడ్యుకేషన్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మహా గొప్పగా అనేది ఫీల్ అవుతారు, కానీ రిచ్ అవ్వడానికి మెయిన్గా చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ మీ ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ఎంత ఎక్కువ చదువుకున్నా కూడా తక్కువనే అని అనుకోవాలి. రోజు కొత్త కొత్త విషయాలు అనేది తెలుసుకోవాలి, మార్కెట్ని స్టడీ చేయాలి, మెంటర్స్ కండక్ట్ చేసే క్లాసెస్కి అటెండ్ అయ్యి కొత్త కొత్త స్ట్రాటజీస్ని నేర్చుకోండి, మీకు సంబంధించిన సబ్జెక్ట్లో బుక్స్ కొనండి, కోర్సెస్లో జాయిన్ అవ్వండి, కొత్త కొత్త ఐడియాస్ కోసం ఎక్సర్సైజ్ చేయండి, మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకోండి. ఈరోజు ఎక్కువ ఐక్యూ ఉంటే సరిపోదు, ఒకప్పుడైతే మీ ఇంటెలిజెన్స్ని పెంచుకోవాలి. ఎంత ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటే అంత మార్కెట్లో వాల్యూ అనేది ఎక్కువ ఉండేది మీకు, కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీకు ఏక్యూ ఉండాలి అంటే అడాప్టబిలిటీ క్వశ్చన్ ఉండాలి. మీరు ఎంత ఫాస్ట్గా కొత్త విషయాలను నేర్చుకోగలిగితే అంత ఫాస్ట్గా మీరు మార్కెట్లో గ్రో అవ్వగలుగుతారు. సో ఇవి మరి మీరు రిచ్ అవ్వడానికి నేను బాగా రీసెర్చ్ చేసి చాలా బుక్స్ చదివి మీకోసం ఈ బ్లూ ప్రింట్ అనేది తయారు చేశాను. ఈ వీడియో చూసినాక మీకే ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఈ వీడియోని వీలైతే మళ్ళొకసారి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్లో అనేది మళ్ళొకసారి చూడండి, ఫ్యామిలీ మొత్తం కలిసి చూడండి, డీటెయిల్గా అర్థం చేసుకోండి. ఈ వీడియోని దయచేసి 10 మందితో మీరు షేర్ చేసి వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా ఫ్రీ అయ్యేటట్టు మీరు హెల్ప్ చేయండి. మీరు ఎంత మిగతా వాళ్ళతో అంటే మిగతా వాళ్ళ కోసం ఆలోచించి ఇలాంటి నాలెడ్జ్ అనేది షేర్ చేస్తారో ఆ భగవంతుడు కూడా మీ గురించి ఆలోచించి మీ జీవితంలో కూడా భగవంతుడు సక్సెస్ అనేది ప్రసాదిస్తాడు. ఓకే, సో ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నేను మీ వేణుకలని సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.